బదిలీపై వెళ్తున్న టీచర్లు వెళ్ళొద్దంటూ విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎంఈఓ ఆఫీసును ముట్టడించిన ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జరిగింది. సత్తుపల్లి పాత బస్టాండ్లో గల యూపీఎస్ పాఠశాలలో రెగ్యులర్ బదిలీల నేపథ్యంలో టీచర్స్ ఈ స్కూల్ నుంచి మరొక చోటుకు బదిలీ అయ్యారు. కార్పొరేట్ విద్యకు దీటుగా ఈ పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధన చేయడంతో మంచి గుర్తింపు సాధించారు. ఇటు విద్యార్థులు అటు తల్లిదండ్రులు మన్ననలు పొంది బదిలీపై వేరే ప్రదేశానికి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. అయితే ఈ బదిలీని ఆపాలని మా ఉపాధ్యాయులు మాకే కావాలని విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు మండల ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యనందించిన ఉపాధ్యాయులను మరొక చోటకు బదిలీ చేయడం అన్యాయమని ఇలాంటి ఉపాధ్యాయులను ఇక్కడే ఉంచాలని అధికారులను విద్యార్థుల తల్లిదండ్రులు వేడుకున్నారు. మా ఉపాధ్యాయులు బదిలీపై వెళ్ళొద్దంటూ విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. పాప సెంటర్ అండి, యూపీఎస్ స్కూల్ అండి. ఎందుకంటే ఇంగ్లీష్ తెలుగు మీడియం అనే స్కూల్ కాదండి మాది. చాలా స్ట్రెంగ్త్ చాలా బాగుంటుందండి, స్టడీ చాలా బాగుంటుందండి. ఇంగ్లీష్ లో కానీ మ్యాథ్స్ కానీ ప్రతి సబ్జెక్టు పర్ఫెక్ట్ అండి. మా పిల్లలందరూ టీచర్స్ బదిలీ వెళ్ళిపోతున్నారంటే మాకు చాలా బాధగా ఉందండి. మా పిల్లలు వంటికి చాలా భవిష్యత్తు పాడైపోతుందని మాకు భయంగా ఉందండి. అందుకని మరి మేము ఈ ధర్నా చేస్తున్నామండి. సెలవులలో కూడా మాకు ప్రతి ఆన్లైన్ క్లాసులు జరుగుతాయండి. ప్రతి సబ్జెక్టు సంబంధించింది ప్రతి ఆన్లైన్ క్లాసులు తీసుకుంటారండి. అందుకని మా టీచర్స్ ని ట్రాన్స్ఫర్ చేయకూడదని మేము అధికారులను కోరుకుంటున్నామండి. అందుకని ఈ ధర్నా చేస్తున్నామండి. మీరు మా మనవి వింటారని నమ్ముతున్నాం. పెట్టి ఎగస్ట్రా క్లాస్ అంటే 9 గంటల నుంచి 10 గంటల వరకే మన క్లాస్ అండి. ఎగస్ట్రా క్లాస్ 1 గంట క్లాస్ తీసుకుని మా పిల్లలకి స్టడీ చెప్తున్నారు. అయినా కూడా మా పిల్లలకి ఒకవేళ చదువు రాక సీగేట్ లో ఉన్న పిల్లల్ని కూడా వాళ్ళు కూడా మంచిగా చదవాలని వాళ్ళకు కూడా ఆన్లైన్ క్లాసుల ద్వారా అంటే క్లాస్ అందరికీ చెప్తారు. వాళ్ళకు కూడా ఎక్స్ట్రా క్లాస్ తీసుకుని ఆన్లైన్ క్లాసుల్లో కూడా మా క్లాస్ మంచిగా చేస్తున్నారండి. ఇలాంటి టీచర్స్ వెళ్లిపోవడం వల్ల మా పిల్లల భవిష్యత్తు పాడవుతుందని చదువు వెనకబడిపోతుందని అని దానివల్ల మేము ఈ ధర్నా చేస్తున్నాం. మా పిల్లల్ని మాకే ఇవ్వవలసిందిగా కేసీఆర్ గారికి నేను మనవి చేసుకుంటున్నాను. చెప్పాలి.